నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డైరెక్టర్ గీతాకృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి అందులో రాజ్ తరుణ్ ఇష్యూ ఒకటి బాగా బయటకు వచ్చింది అండ్ అటు హీరో రాజ్ తరుణ్ కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది అండ్ మాల్వి మలహోత్ర మీద లావణ్య అనే అమ్మాయి ఆల్రెడీ ఎలిగేషన్ చేస్తుంది తను కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది అసలు ఏం జరిగింది అనేది అసలు మీరేమనుకుంటున్నారు సార్ అసలు ఈ మొత్తం సీన్లో నేను ఆల్రెడీ ఒకసారి మీ ఛానల్లో చెప్పాను లావణ్య బై లవర్ ప్రీవియస్ లవర్ తన్ని బయట పెట్టాడు అతను వదిలేసాడు రెండు చాలా కాలం వాడుకునే పది సంవత్సరాలు అంటే దానికి నేను నా తరఫున చెప్పాను అమ్మాయి ఏదో ఎక్స్పెక్ట్ చేసి క్లెయిమ్ చేస్తున్నప్పుడు ముందు మీడియాకి వచ్చేసి అలర్ చేస్తే అందరూ మనకు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి రకరకాల ఎలిగేషన్ చేస్తుంది అది కరెక్ట్ కాదు మేము ఇద్దరం కలిసి ఉన్నమాట నిజమే టెన్ ఇయర్స్ కలిసి ఉన్నాం దాని ఒక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కలిసి ఉండలేదు లేదా అమ్మాయి కొంచెం కోఆపరేట్ చేసి నట్టుగా బిహేవ్ చేయట్లేదు వినాయక చేతికొని పక్కన పూజలో కూర్చోలేదు ఇంకా రకరకాలు చెప్తుంటే దానికి మనం ఊహించుకొని కొన్ని చెప్పాం ఇలా జరుగుతున్నప్పుడు మరి డెఫినెట్గా ఏముంది పెళ్లి చేసుకోవద్దు కలిసి బతకలేనప్పుడు అని నేను చాలాసార్లు చెప్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉంటే ఎప్పటికి పడితే అప్పుడు వదిలేసుకోవచ్చు నీకు ఇష్టం లేకపోయినా తనకి ఇష్టం లేకపోయినా బై బై చెప్పవచ్చు కానీ పిల్లలు పుడితే పిల్లలు పుట్టితే మటుకు నువ్వెంత రెస్పాన్సిబిలిటీగా ఉన్నావో నీ మీద అతను ఉద్దేశం వెళ్ళిపోకూడదు అతను అంత రెస్పాన్సిబిలిటీగా ఉండి అతను ఆస్తి కూడా ఇద్దరాస్తి కూడా పిల్లలకు చెందుతాయి అనేది సుప్రీంకోర్టు చెప్పింది ఈ మధ్యన సుప్రీంకోర్టు డెవలప్ చేసుకుంటుంది యాక్చువల్గా అంటే ఇది మనం ఎక్కడి నుంచో బారో చేసుకున్న కల్చర్ అది లివెన్ రిలేషన్ చెప్పు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉంది యూస్లో అవలకి ఉంటారు వాళ్ళకి పెళ్ళి చాలా సేక్రెడ్ కలిసి ఉంటారు అన్నీ ఆ వైఫ్ అండ్ హస్బెండ్లా ఉంటారు సడన్గా ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకొస్తాడు మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేస్తాడు అనమాట చాలా పెద్ద సీన్ డ్రామా అది తర్వాత పెళ్ళి అనేది చాలా ఇది అనమాట అమ్మ పెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటాడు అంటే మిగతా అయినా అయిపోవచ్చు అనమాట దానికి వాల్యూ లేదు ఆ పెళ్ళి అనేది వార్డ్రోబ్ డిఫరెంట్ డ్రెస్ చేసుకుని చర్చిలోకి వెళ్ళి ఆ సీన్ అయ్యే వరకు వీళ్ళిద్దరు మాత్రం సగం పిల్లగానే వేస్తారు అక్కడ ఇవేమి లేవు గవర్నమెంట్లో పిల్లలుగా ఉన్న తర్వాత క్లెయిమ్ చేయొచ్చు కానీ లివన్ రిలేషన్షిప్లో కూడా క్లెయిమ్ చేయలేదు అప్పుడు చిన్న చిన్నపిల్లడు వస్తాడు ఓకే సో ఇది మనం బారో చేసుకున్నాం కల్చర్ సో ఇక్కడ కూడా కలిసి ఉంటాం ఒకటి పిల్లలు పుడతారు వాళ్ళు ఫిజికల్గా కలిస్తే అన్లెస్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ ఇదే ఇదే తప్పితే డెఫినెట్గా పిల్లలు పుడతారు దానికి ఇండియాలో చాలా సెంటిమెంటల్ కంట్రీ కాబట్టి రోజు రోజుకి లాని లాని సవరిస్తున్నారన్నమాట సుప్రీంకోర్టులో ఎలా సవరించారు మీరు ఇష్టం వచ్చాడు వదిలేసి వెళ్ళిపోతే పిల్లలు అయిపోతారు నువ్వెంత రెస్పాన్సిబిలిటీ భార్యాభర్తల కిందే ఆ రెస్పాన్సిబిలిటీ తీర్చాలన్నప్పుడు ఇంక పెళ్ళిలాగే కాబట్టి ఇక్కడ లేనిది ఏంటంటే పెళ్ళి చాలామంది ఏడిపిస్తూ ఉంటారు మగవాడు ఆడదాన్ని ఆడదాన్ని మగవాడు చేయకుండా పది లక్షలు అయితే ఇరవై లక్షలు ఇవ్వని విమెన్కే మెయిన్ పెద్దపేట ఎందుకంటే కొద్ది వీక్ జెండర్ కాబట్టి ఇప్పుడు ఏం వీక్ గారు లేరు అనుకోండి పిల్లలు ఉన్నప్పుడు వీక్ అవుతారు కాబట్టి ఎలా పెంచుద్ది నువ్వు మన నియంత్రమా వెళ్ళిపోద్దని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు మార్చింది సవరించి నథింగ్ డూయింగ్ పిల్లల మీద మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఒక విడాకులు తప్పితే ఇది ఇది పట్టుకుంటుందన్నమాట ఆ అమ్మాయి అప్పుడు కోర్టుకి వెళ్ళచ్చు సో ఇది యాక్చువల్గా ఒక లివెన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు విడిపోతే జరిగే పర్యవసానాలు ఇవి తెలుసుకోకుండా ఊరికి మీడియాలో గొడవ పెడితే ఈ గొట్టగాళ్ళు అందరూ వెళ్ళి అడుగుతారు గొట్ట ప్రశ్నలు అడుగుతారు మనకి ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్యూ కావాలి ఒక బస్సు కావాలి కాబట్టి అది నన్ను తెర మీద కనిపించి చిన్న పెద్ద హీరో కాబట్టి అతను ఓకే ఎవరైనా హీరోయిన్ అలాగే ఈ సినిమా చేస్తున్నాడు ఆల్రెడీ మొన్న అతను మా మా పొలాల్లో షూట్ చేస్తున్నప్పుడు రాజమండ్రి కలిశాడు నన్ను రాసి తరని అది చెప్పాను నేను ఆల్రెడీ నేను హోటల్ మంజీరియాలో ఉన్నప్పుడు ఆ కెమెరామెన్ ఎవరో వచ్చి కలిస్తే ప్రొడ్యూసర్ను సర్లే నన్ను రమ్మంటే అక్కడికి వెళ్తున్నారంటే పళ్ళు కడిగి పిల్లలకి వెళ్తున్నామని చెప్తే బాధితే బావాళ్ళది అది అది మా పొలాల పక్కన అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు వెళ్ళాను నేను మామూలుగా నా కారులో వెళ్ళిపోయి అప్పుడే ఫస్ట్ అన్నాను ఇంకా నువ్వు బాగా పైకి రావాలి ఇంకెందుకు నువ్వు వెనకబడిపోయి ఉన్నావయ్యా కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నట్టున్నాను అన్నాను అందరూ ఎదురకుండానే అలా అన్నాడు పాపం అని తర్వాత షార్ట్కి వెళ్ళిపోయాడు నేను పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయాను ఆయన వెళ్ళాను ఇంకా ఆ ప్లేస్ కూడా మన వాళ్ళదే బాగుంటుంది నర్సరీ అది నర్సరీస్ అన్నీ మరి అక్కడ ఏముందని తీసారో బ్యాక్గ్రౌండ్ నర్సరీ ఉందని తీసారో తెలియదు కానీ సో ఇది యాక్చువల్గా అతని గురించి నాకు ఉన్న అవగాహన ఏంటంటే అతను కొంచెం చెల్లివా చెడు అలవాటులు అలవాటు పడ్డాలు కూడా చెప్పాను ఇక్కడ ఒక బ్యూటీ పార్లర్ ఉంది అది ఎవరితో సప్లై చేస్తూ ఉంటుంది అమ్మాయిలని సో దానికి అలవాటు పడ్డాడు మనవాడు అది నాకు మంది చెప్పారు అందుకనే అక్కడ అలాగన్నాను ఇన్ డైరెక్ట్గా ఆ షూటింగ్లో డైరెక్ట్గా చెప్పేలాం కదా అలా అదేదో అలవాటు పడ్డాడు కాబట్టి కొన్ని రోజులు జనరల్గా ఆ వయసులో కొంతమంది బయట పడతారు కొంతమంది బయటపడరు నైంటీ పర్సెంట్కి ఉంటాయి అన్నీని ఎఫ్ఐఆర్లు కానీ బయటపడిన వాళ్ళ గురించి మీడియా ఇలా అలరి చేస్తూ ఉంటుంది ఒక విధంగా అతనికి ప్లస్ ఏ అతను మర్చిపోయారు యాక్చువల్గా అతను నేను వెళ్ళిన షూటింగ్ ఆ సినిమా పేరు పురుషోత్తమా అనమాట ఎవరో ఒక అమ్మాయి అంత బాగానే ఉంది అమ్మాయి కూడా ఎవరో బొంబాయి అమ్మాయి ఎవరు ఉన్నారు ఇతని గురించి మర్చిపోతే ఇప్పుడు ఇటువంటి జరిగితే హీల్ బి ఆన్ ద బజ్ అగైన్ హీల్ బి ఆన్ ద పబ్లిసిటీ అగైన్ ఆటోమేటిక్గా ఉన్న మూవీకి అంటే ప్రమోషన్ ప్రమోషన్ మామూలుగా ఏమంటే మీరు అందరూ ఏమంటారు ఒక్కొక్క ఛానల్ ఒక ఇరవై వేల ఒక లక్ష రెండు లక్షలు కడితే మీకు ప్రోగ్రామ్ ఒకటి ఇస్తాం అరగంట అని చెప్పేసి ఏదో అండర్స్టాండింగ్ ఉంటుంది అదేవిధంగా ఎఫ్ఎం రేడియోకి కూడా వాళ్ళకి ఒక లక్ష రెండు లక్షలు ఇస్తే దారు నాలుగు ఛానల్ కలిసి ఒకటి యాభై వేలు యాభై అలాగే ఇచ్చిన కూడా అట్లీస్ట్ మీ పాటలు అవి వేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది దాని తర్వాత ప్రమోషన్ ఏంటి ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్రమోషనల్ యాక్టివిటీస్ కింద నేనే మొట్టమొదటి కనిపెట్టింది కోకిలాకి ఆడియో ఫంక్షన్ చిరంజీవిని శ్రీదేవిని పిలిచి దాని తర్వాత అంతా పండగలుగా చేసిన అన్ని సినిమాలకి ఇప్పుడు ఆడియోకి వాల్యూ పోయింది అందరూ ఇంటర్నెట్లో వినేస్తారు కాబట్టి సపరేట్గా ప్రమోషన్ యాక్టివిటీ అని చెప్పేసి ఓ పది గంటలు స్వత్ ఉంటుంది మన సొ సుమత ఎవరు యాంకర్ ఓకే దేవదాస్ కనకాల కోళ్ళు ఆడుతూ ఉంటుంది అది మన వాళ్ళు చూసేసి సినిమా చూడరు జోకేటంటే ఆ ప్రమోషన్ చూసి ఈ సినిమాకి డబ్బులుంటి వెళ్తలేదు మన దీనిలో టాక్ వచ్చేస్తుంది కదా దరిద్రంగా ఉంది అలా ఉంది ఇలా ఉంది తల పట్టుకున్నాం ఏంటి భయ్యా ఇది సినిమా అంటాడు ఒకడు ఈ టైంలో వాళ్ళ ప్రమోషన్ చూసేసిన సినిమా చూడరు వాళ్ళకి ఈ జీవిత సత్యం తెలియదు చాలా మందికి అందుకనే ప్రమోషన్లు వన్ అవర్ రెండు అవ గంటలు కంటే ఎక్కువ చేయకండి ప్లస్ ఏమో మీ సినిమాలో ఉన్న సీన్లు మీ సినిమాలో ఉన్న పాటలు అన్నీ ఇంటర్నెట్లో సినిమా ఎందుకు వెళ్తాడేంటి సినిమా ఎలా ఉండాలంటే టీజర్ కానీ గ్లింప్స్ కానీ ఎలా ఉండాలంటే ఈ సినిమా వెళ్ళాలి ఏదో ఒక డైలాగుని పెట్టినా కూడా ఇది ఏదో కొంచెం విషయం ఉన్నట్టు ఉంది అనిపించుకోవాలి నేను అందులో జస్ట్ క్లూ ఇస్తున్నాను సో ఇది మంచి పబ్లిసిటీగా ఉపయోగపడింది కొత్తగా వచ్చిన అమ్మాయి పాపం ఆ అమ్మాయి పేరు ఎవరు మాలవి మాలవి ఏదో ఉంది అమ్మాయి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ అంటే మన కొట్టలు పెట్టుకెళ్ళారు అన్నమాట ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరూ కలిసి ఒక పది పదిహేను ఉన్నాయి అది చూశాను నేను ఆ అమ్మాయి నోరు ఇప్పడానికి ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయ్యింది మీద మీద పడిపోతారు వెనకాల ఎవడ కక్కేస్తున్నాడు ఎండగదు అడగతడు ఇప్పుడు అక్కడ అమ్మాయి అడిగేస్తుంది ఆ అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు ఇంగ్లీష్ చెప్పచ్చు కదా ఆ అమ్మాయి తెలుగులో అడుగుతుంది ఎందుకంటే మన వాళ్ళకి అర్థం అవ్వాలని ప్రశ్న వేసే యాంకర్ పాపం అమ్మాయి మంచి ఇంగ్లీష్ మాట్లాడింది కూడా తర్వాత ఆ అమ్మాయిగా ఇటువంటి అండర్స్టాండ్ అంటే అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది నేను అంతా చూస్తే నేను అన్ని బిహేవ్ అబ్జర్వ్ చేస్తాను తర్వాత ఆ అమ్మాయిలో జెన్యునిటీ ఎందుకని ఆయన జస్ట్ అటు ఫోన్ చేసి ఏంటి ఇలాగా నేను ఎలా జైల్లో పెట్టిస్తాను ఫ్యామిలీలో పెట్టిస్తాను అని బ్రదర్కి ఫోన్ చేసి మా బ్రదర్ నెంబర్ ఎలా కనుక్కుందో తెలియదు అన్నీ చెప్తుంది అమ్మాయి మా మదర్ మా ఫాదర్ని మా బ్రదర్ని బెదిరిస్తుంది ఈ అమ్మాయి లావణ్య లావణ్య అనే అమ్మాయి అవన్నీ అవన్నీ క్రిమినల్ కేసు కింద బుక్ చేస్తే ఆ అమ్మాయికే బ్యాడ్ ఆ అమ్మాయి ప్రూవ్ చేయాలి ఆ కాల్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ కాల్ కాల్ వచ్చింది కరెక్ట్గా అమ్మాయి రికార్డ్ రికార్డ్ చేసేపోయినా ఇక్కడి నుంచి రికార్డ్ చేయాలి రికార్డ్ చేసినా చేయపోయినా కూడా కాల్ డేటా ఉంటుంది ఆ కాల్ డేటా నువ్వు చేసావు ఆ అమ్మాయి చేసావు ఉంటుంది ఈజీగానే అప్పుడు ఒకవేళ నువ్వు చేస్తే క్లారిటీ కోసం చేశాను మా బ్రదర్కి ఎందుకు చేస్తుందని అని అడగవచ్చు ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇట్ ఈస్ టు ప్యాసిఫై చేయడానికి పాసిఫై సమర్ కొంచెం దొక్కడానికి ఇప్పుడు రాజ్ తరుణ్ణి బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే అది ఒక అనుకోవచ్చు ఎలిగేషన్స్ ఏమని కానీ ఈ అమ్మాయి మాల్వి మల్లహోత్రం మీద ఎందుకు వేస్తుండదు ఎందుకు ఏరు ఒక భార్య మొగుడు పక్క చూస్తుంటే బాడదు ఇక్కడ తాళి కట్టలేదు కానీ నిజంగా అమ్మాయి ఏడిపించాలని చేయటం ఒకటిని తొత్తి లేచేటువంటి సంవత్సరాల గతం మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ జరిగింది చెప్తాడు కదా ఎఫ్ఐఆర్ జరిగింది చాలా కాలం నుంచి ఉన్నాం మా ఇంట్లో వాళ్ళు అందరికి తెలిసినప్పుడు తెలిసినప్పుడు నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి రైతికంగాను ఓకే నీకు ఆ బుద్ధి లేదు అమ్మాయిని వాడుకు వాడేసుకుని ఇంకో దానికి షిఫ్ట్ అయిపోయావు మరి ఆడదానికి అర్థమైంది ఇప్పుడు లేడీస్ డిఫరెంట్ ఫిజికల్ కాను మెంటల్ గాను వాళ్ళు డిఫరెంట్ అది ఎవరో ఒక అమ్మాయి ఎవరో ఇంటర్వ్యూ చేసి చూసిన ఇంకొక అబ్బాయి ఆర్జే గురించి ఎవరో దాని గురించి మీరు ఎవరో అడగట్లేదు ఆ అబ్బాయి చెప్తున్నాడు అర్జీ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి జీవితం అనేది అబ్బాయిలకు అమ్మాయిలకు ఒకటి కాదు కదా అబ్బాయిలు కూడా ఉంటుంది ఎలా నాశనం చేసింది అనేది ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడు నేను జస్ట్ అబ్బాయి ఎవరో తెలియదు నాకు సో ఇటువంటి నేను ఎందుకు చెప్ప ఎందుకు చూడాలంటే వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అనేది సోషల్ మీడియా కదా నేను ఇప్పుడే చూశాను అమ్మాయి ఎవరో ఓల్డ్ గర్ల్డ్ ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంది ఇది ఎక్కువ మంది నేను చూడలేదు కానీ నేను అది విన్నాను ఏంటి విషయం అని చెప్పటికి ఈ స్టెలింగ్ అతనే జరిగింది కాదు అది ఎవరికో జరిగింది చెప్తున్నాడనమాట ఇలాగ జాగ్రత్తగా ఉన్నాడు అని ఒక ఇన్ఫర్మర్షియల్ అంటారు దాన్ని ఒక మెసేజ్ చెప్తున్నాడు ఈజ్ ట్రైంగ్ టు పాస్ అవన్ ద ఇన్ఫర్మేషన్ అనమాట సో బాగానే ఉంది యాక్చువల్గా అది అదే కదా నేను చెప్పేది అంతకుముందు హనీ ట్రాప్ అనేవాడిని అమ్మాయిలు హనీ ట్రాప్ చేస్తారు భగవాడు ఎలాగైతే క్యాస్టింగ్ కోచ్ అంటున్నారు అమ్మాయిలు కూడా హనీ ట్రాప్ డబ్బు ఉన్నవాడిని అమ్మాయి హనీ ట్రాప్ చేస్తారు అందంగా ఉన్నవాడు హనీ హనీ ట్రాప్ చేస్తారు ఓకే ఇది అబ్బాయిలు ఉన్న అమ్మాయిలు అమ్మాయిలు ఎక్కువైపోయింది యాక్చువల్గాను నిన్నమ్మను ఇంకోటి ఏదో చూశాను హాస్టల్లో తయారయ్యారట అమ్మాయిలు క్రిమినల్స్ కింద క్రిమినల్ స్ట్రాటజీ వేసి బోసాలు చేయటం అబ్బాయిలు మగోళ్ళు ఒక్కటే కాదు చాలా క్రిమినల్స్ విమెన్స్లోనే ఉంటారు షాప్ లిఫ్టింగ్లోను వాటిలోని ఇట్లే ఇది మనం బహాటంగా ఎందుకు చెప్పుకోవాలంటే బీ కేర్ఫుల్ అంటాం కొంచెం మీకు అర్థమైన అమ్మాయి అని కానీ సస్పెక్ట్ చేయం కదా ఒక ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరిని మటర్ చేయాలనుకున్నారు ఎలా చేస్తారు అది ఎవరు గబ్బుక్రి మర్డర్ అనుకోరు బికాస్ ఆఫ్ దట్ జెండర్ ఓకే స్త్రీలు కాబట్టి కానీ ఇప్పుడు లేదే ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు మనం మన సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి మంది ఇవి చెప్పాలి యాక్చువల్ సో ఇతను రాజ్ తరణు చేసింది అక్కడ ఒప్పుకున్నాడు ఒప్పుకుని నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది చెప్పాలి ఏదో డిఫరెన్స్ వచ్చినాయి నా చేతికి నా పక్కన కూర్చోలేదనో బెడ్లో రాలేదని ఎన్ని రకరకాలు ఉంటాయి ప్లస్ మోజు తీరిపోయి ఉండొచ్చు ఒక ఒక మనిషి ఏడు సంవత్సరాలు కలిసి ఉంటే మూడు ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఇచ్ అంటారు ఇంగ్లీష్లో ఉంటుంది ఏడు సంవత్సరాల దురదని ఏడు సంవత్సరాలే ఉంటుంది అది ఈ రోజుల్లో ఏడు సంవత్సరాలు ఏడు నెలలో పోతుంది ఏడు సంవత్సరాల తర్వాత ఏ భార్యాభర్త కూడా సఖ్యతగా ఉండలేరు నటించాలంతే ఎలాగంటే ఆవిడ కింద పెడతాడు అలా మంచిగా చెప్తున్నావు చెడ్డా చెప్తున్నావు అని చెప్పేసి మరి జఫళ్ళరా జరిగేది అది మీ అంతా మీరే ఊహించుకునే డ్రీంలో బతికేస్తారంటే బతికేయండి ఇంకా అందుకంటే ఏం కావాలి మన పేరెంట్స్ బతకలేదంటే గతి లేక బతికే వాళ్ళు మన పేరెంట్స్ బతకలేదంటే బతికే మీ నాన్న అమ్మ మీ అమ్మ మీ అమ్మని మీ నాన్న భరించారు కాబట్టి అదే ఇప్పుడు ఇది నిజం అది మనం అలా ఉండలేదు జనరేషన్ తర్వాత జనరేషన్ జనరేషన్ మారిపోయిన తర్వాత కేరే జాక్ నువ్వు లక్ష రోజు నేను రెండు లక్షలు చంపేస్తాను నువ్వు లక్ష అయిపోతే నేను యాభై వేలు చంపేస్తాను ఈ మాత్రం బతకలేనని చెప్పేసి అనవసరం ఈ అశాంతితో ఎలా బతకాలి చెప్పేసి గటవుట్ అంటుంది ఆడి గటవుట్ అంటాడు ఇది ఇద్దరికీ సంబంధించి చెప్తున్నాను సో ఆ అమ్మాయి ఇప్పుడు ఏదో విధంగా పెద్ద నాయిస్ చేసి గెలవాలని చూస్తుంది అక్కడ కోర్టులో నిలబడదు ఇప్పుడు మనకి న్యాయస్థానాలు కొత్త కొత్త రూల్స్ చట్టాలు సవరణలు చాలా ఉన్నాయి ఇవి ఉండగా ఈ మీడియాలోకి వచ్చి గొడవ పెట్టడం వలన ఏదో హీరో కదా ఇమేజ్ పోతే మనకు అన్నీ డబ్బులు ఇచ్చేస్తాడు పదిస్తాను హండ్రెడ్ పది లక్షలు పది కాదు కోటి రూపాయలు ఆ టైపులో అయిపోయింది జనాలు ఇప్పుడు ఈ అన్ని ట్రాప్లో జరిగేది అదే ఎవడన్నా వెళ్ళటం వాటితో చిన్న ఆడియో వీడియో షూట్ చేయడం ఇది బయట పెడితే పెట్టుకో అడు అడగాలి పెట్టమనే పెట్టు అడుగు అది భయపడిపోవడం ఎందుకు భయపడిపోయిన వాటి ఆడకూడదు అయిపోయినప్పుడు జస్ట్ గెట్ ద హెల్ అవుట్ నీకు నచ్చితే మాట్లాడదు నువ్వు దరిద్రంగా ఉన్నావు అని చెప్తాను అయితే దానికి మళ్ళీ ఏంటి ఇలాగ మాడితేనే మనం కూడా ఎప్పుడు దొరుకుతాం చూస్తా ఉన్నట్టు అనుకున్నాడు ఏంటి దొరికేది నాకు ఇష్టం ఉంటే ఉంటాం లేకపోతే మానేస్తాను ఇప్పుడు ఏంటట అంతే కదా ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే లేదు మానేస్తుంది పెళ్లి చేసుకుంటే తప్ప ఈవెన్ డివన్ రిలేషన్షిప్ కూడా ఒక పీస్ ఆఫ్ పేపర్ రాసుకోవడమే మన ఇద్దరు సహజీవనం సాగిస్తాం ఏ టైంలో ఏమైనా విడిపోదాం ఓకే మనకి పిల్లలు పుట్టరు ఆ ప్రికాషన్ తీసుకుంటాం దాట్స్ ఆల్ ఈ చిన్న స్లిప్ రాసుకోలేరా అతయింది మీకు మిగతా మిగతాయన్ని ఏమైనా జరిగితే ఊహించడం జరిగితే కోర్టు చెప్పు కోర్టు మాట వింటాం చట్టాన్ని ఎదిరించవద్దు అంటాను రైట్ ఓకే బీ లాఫుల్ విధంగా అమ్మాయి మాట్లాడుతుంటే మాట్లాడినట్వట్లేదు ఆ మాళవీయ పల్లహోత్ర అమ్మ బాగుంది యాక్చువల్గా నాకు నాకు ఫస్ట్ ఫిలిం ఇది పాపం అభ్యర్థం చేసుకుంటుంది నాకు ఫస్ట్ ఫిలిం నాకు దీనికి ఎలా పెడతారా ఫస్ట్ తెలుగు ఫిలిం ఇది మొత్తం అంతా ఇండియాలో అంతా కూడా ఈ బాలీవుడ్లో డ్రాప్ అవుట్ అయిపోయిన మోడల్స్ మొత్తం ఆల్ ఇండియా కూడా కాన్సన్ట్రేషన్ ఆన్ తెలుగు తెలుగులో డబ్బులు ఎక్కువ ఇస్తూ వస్తాయి అని తర్వాత తమిళకి వెళ్తుంది అదే మీకు తమిళ కంటే తెలుగులోనే డిమాండ్ ఒక మంచి అమ్మాయి అందంగా ఉందనుకో మంచి అమ్మాయి సౌందర్యలా ఉందండి అమ్మాయి లేకపోతే అలా ఉందండి ఎందుకు పెడతారు అలా పెట్టడం వల్ల ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఖర్చు అవుతుంది ఐదు పది లక్షలు అయిపోతుంది కొత్త అమ్మాయి అనుకుంటేనే ప్లస్ ఇక్కడ క్లిక్ అయితే ఈ అమ్మాయి ముప్పై నలభై యాభై డెబ్బై గెలిపోతుంది అంటే ఎంటైర్ ఇండస్ట్రీ బాయ్ కాట్ అది కాకుండా కూడా తెలుగు మీద కాన్సన్టేషన్ ఉంటుంది మిగతా వాళ్ళకి నాకు ఫిలిం స్కూల్కి ఫోన్ చేస్తూ ఉంటారు కదా కోల్కత్తా నుంచి చేస్తూ ఉంటారు ఎక్క ఎక్కడి నుంచో చేస్తూ ఉంటారు మొన్న ఏమైనా అక్కడికి వెళ్తే ఒక యాడ్ లాంటిది డెఫినెట్గా చేస్తారు మన గ్రూప్స్లో పెడతాం కాబట్టి చేసి అడుగుతూ ఉంటారు అనమాట బికాజ్ తెలుగులో రావడానికి దే షో మోర్ ఇనీషియేషన్ అనమాట దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అదే మన వాళ్ళకి కూడా ఉన్న ఎస్టాబ్లిష్ అమ్మాయి దాటి కోటి రూపాయలు అడుగుతుంది ఒక సినిమా హిట్ అయితే అది అడగపోయినా కూడా మేనేజర్ గారు పక్క బట్టుకు వచ్చి కోటి రూపాయలు అడుగుతే నువ్వు నాకు ఇరవై పర్సెంట్ ఇమ్మంటాడు కొత్త కాబట్టి ఇస్తానంటది ఇరవై పర్సెంట్ ఎవరు ఎవరు బాగా ఇస్తే ఐదు పర్సెంట్ ఇవ్వాలి ఆ విధంగానే సమంతా కట్ చేసేసింది ఇద్దరు ఎన్ని చేస్తుంది ఒక ఫేమస్ అయిపోయిన తర్వాత ఒకటి చేస్తారు రెండు చేస్తుంది ఈ రెండింటికి డేట్లు చూసి ఒకటి కావాలంటే వాళ్ళ నీకు బంద బిగినింగ్ పైకి వచ్చేవరకు పెట్టుకుంటారు దాని తర్వాత డ్రాప్ చేసేస్తారు సో ఇక్కడ రావడం అనేది చాలా ఇంట్రెస్ట్ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి ఎవరు హీరోస్కి తావులేదు వేరే వాళ్ళకి మనలో వాళ్ళు కానీ తమిళ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఆ భాష మాట్లాడే వాళ్ళకే ఇస్తారు నేను నార్త్ ఇండియన్ ఒకసారి అనుమాలిక్ మాలిక్ తమ్ముడు నేను ఇంట్రడ్యూస్ చేశాను డబ్బైపోయాను ఆ రోజుల్లో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళకైతే ఒక రోడ్ వన్ అండ్ హాఫ్ క్రోర్ టూ క్రోర్స్ సొంత డబ్బులు పోయినాయి డబ్బు క్రిష్ మాలిక్ని పెట్టి హనుమాలికి తమ్ముడు అతను మ్యూజిక్ డైరెక్టర్ హనుమాలిక్ తమ్ముడు అందులో ఆ మనీ ఎంద్రా అందరూ ఉంటారు మొత్తం సర్వసుందర్ గారు అబ్బాయి ఓకే సినిమా ఆల్సో గుడ్ నేనే మ్యూజిక్ కూడా చేసిన దానికి హీరోస్కి ఉండదు అని చేత అమ్మాయిలకు ఉంటుంది ఓకే పాప అబ్బాయి మనం రమ్మంటే వచ్చాడు అంతే నాకు ఎవరో పిక్చర్స్ చూపించారు చూపిస్తే కమ్ బాగానే ఉన్నాడు అనిపించింది అప్పుడు అప్పుడు కానీ అర్థవాళ్ళు మేసా లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు అని వాడు మేసా లేకుండా వచ్చాడు అదే వాడు వైఫ్ పళ్ళు తెలియని అమ్మాయే వాళ్ళిద్దరికీ పుట్టినట్టే అర్మాన్ మాలిక్ ఫేమస్ సింగర్ ఇప్పుడు అర్థమైందే ఆ జనబాబుకి అడు పుట్టలేదు సో ఇక్కడ ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చాను కాబట్టి ఆ అమ్మాయి నాకు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అని పాపం బా చాలా ప్రాధాన్యపడతూ చెప్పింది అనమాట అయినా కూడా మన వాళ్ళు తెలిసి తెలియని ప్రశ్న చేస్తారు అసలు మీరు ఎదుగులే చేశారు ఎందుకు చేస్తారు అమ్మాయి మీరు చేస్తుంది కాబట్టి చేశారు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కూడా ఏదో అడుగుతుంది ఏదో ఒకటి కావాలి పాప వాళ్ళకి సోషల్ మీడియాలో అమ్మాయి నాలుగైదు మాటలు మాట్లాడాలి ఒకళ్ళ మీద వాళ్ళు ఎక్కేస్తారు సో ఫైనల్గా ఏదో రెండు మూడు డైలాగులు చెప్పేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని చూస్తుంటే జెన్యున్గా చాలా జెన్యున్గా ఉన్నట్టు అనిపించింది మీకు అతనికి సంబంధం ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయి లేదు లేదంటుంది సంబంధం ఉంటుంది ఆల్రెడీ ఇంకొక అమ్మాయి అయితే ఉందా ఉంటే ఈ అమ్మాయికి ఏంటి సంబంధం ఇప్పుడు అమ్మాయి కోసం విషయం తెలియక సంబంధం ఉందా అంటే సినిమాల వరకు ఉందంతే అంటుంది అమ్మాయి నేనైతే ఏమంటానంటే నేను అమ్మాయి ప్లేస్లో ఉన్న అమ్మాయి అయితేనే ఉంది రాస్తూ ఉండేట్టు నా దగ్గర షారుఖ్ ఖాన్తో కూడా ఉంటాను అంతేనా ఏంటంటే ఇప్పుడు మీకు దట్ ఈస్ అ థింగ్ క్రైమ్ ఇంకో తెలుసా మీకు సుప్రీంకోర్టులో ఇవి కెన్ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారటల్ అఫేర్ ఈయన భార్య కూడా పెట్టుకోవచ్చు తెలుసా ఇది భార్యకి భర్త కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు దేవ్ క్లెయిడ్ ఇట్ నీకు ఇష్టం లేదు ఇటుపోండి ఇప్పుడు లివిన్ రిలేషన్షిప్లు ఏవైతే ఉన్నాయో వెసులుబాట్లు అవన్నీ మిగతా స్త్రీకి ఇచ్చారు బోరుగా ఉండే లైఫ్ ఎలాగుంటుందో అమ్మాయి వాడు రపుసోకుడు వాట్ విల్ డూ యూ డైవర్సన్ గేట్ పేరి టు ఎల్స్ ఆర్ గోయింగ్ టు లివల్ ఇన్ రిలేషన్షిప్ లేకపోతే ఏం చేస్తారా నేను ఇలా కరెక్ట్గా చెప్తుంటే కొంతమంది మన సభ్య సమాజానికి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారని గీతాకృష్ణ గారు బొంగు సమాజం ఏం కాదు సభ్య సమాజంలో జరిగి చెప్తున్నాను ఏంటంటే నెంబర్ వన్ గ్యాంగ్ రేప్ నెంబర్ టూ రేప్ ఓడేసి వదిలేయడం క్యాస్టింగ్ కావచ్చు ఇదా సభ్య సమాజం యుథింగ్ తీసే సభ్య సమాజం నిన్న మొన్న ఒక అతను ఫ్రెండ్ అయ్యి పాపం అక్కడికి వచ్చాడు అతని గురించే కదా అలాగే ఆలోచించే చాలా మందికి సభ్య సమాజంలో నువ్వు బతుకున్నప్పుడు సభ్య సమాజంలో ఏం జరుగుతున్నాయి ఇటువంటివి జరుగుతున్నాయి ఇంకా సభ్య సమాజం ఒకటి ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ గివ్ ఏ మెసేజ్ నేను ఒక సినిమా ద్వారా ఇవ్వగలను నేను ఇలాగ యూట్యూబ్ ద్వారా ఇవ్వగలను అంతే కదా లేకపోతే ఇంకా సభ్య సమాజం ఉందని నేను అనుకోవట్లేదు ఏదో ఉంటారు టెన్ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ మంచివాళ్ళు ఎప్పుడూ ఉంటారు నేను ఎప్పుడు నైంటీ పర్సెంట్ కూడా చెప్తాను ఈ నైంటీ పర్సెంట్ అలా జరగట్లేదే అమ్మాయిలు పబ్స్కి వెళ్తాం అమ్మాయిలు సప్లై చేసే రేవు పార్టీలుకి వెళ్ళటం ఇలా జరిగిపోతుంటే అమ్మాయిలు అచ్చి చేయటం అమ్మాయిలు ట్రాప్ చేయడం అమ్మాయిలు మంది పెట్టి చంపేయడం ట్రా లైఫ్ ఇంకా పతనం ఆలోచించడం సుపారీగా ఎలా ఉంటారు సుపారిగడ్లో నేను ఒక పార్టీ లీడర్ని చంపేశారు తమిళనాడులో తరుగుండు తరుగుండు సర్వేలెన్స్ కెమెరాలు దొరికిపోయారు ఒక మంచి లీడర్ని చంపేశారు నాట్ వెళ్తుంటే స్లాట్ స్లోట్ హిమ్ అదే విధంగా అమ్మాయిలు చేస్తారు ఇప్పుడు అమ్మాయిలు ఏం తక్కువ తెలియదు ఇంకా అమ్మాయిలకి ఇంకా అసలు జాలీ దయ్య ఏముండదు ఇంకా దేనో వెరీ వెల్ మగవాటి అమ్మాయిని చూడగానే పడతాడని చెప్పేసి ఆ సీన్ ఇప్పుడు ఉండకూడదు అది సబ్బీజాబాదం అంటేనే ఒకళ్ళతో ఒకళ్ళు పడిపోవడం సబ్బీసాబాదో పెట్టి గ్యాంగ్ రేపులు చేయడం నిన్న నిన్న మొన్న ఇక్కడ కూడా జరిగింది కదా కుక్కడపల్లిలో ఒకటిపల్లి కదా దాన్ని అప్పుడు నేటి జరిగారు ఇంకా సబ్జాబాద్ పెట్టి ఒక పక్క నుంచి నేను చెప్తూనే ఉన్నాం అరుస్తున్నాం ఒక పక్కన క్రిమినల్లా మారిందని గవర్నమెంట్ చాలా స్టిక్ చేసింది పోలీసులకు బాగా మంచి అధికారాలు ఇచ్చి పోలీసులకు ఇవ్వడం కాదు స్ట్రిక్ చేయాలి క్రిమినల్లో ఇంకా స్ట్రిక్ట్ అయిపోవాలి లే హాస్పిటల్కి వెళ్ళగానే మెల్లుగా డబ్బులు కట్టిన తర్వాత ట్రీట్ చేసి అప్పటివరకు బెడ్డపై పడుకుంటుంది అది వాళ్ళకి వాళ్ళకి కూడా డాక్టర్లు కూడా ఐదు సంవత్సరాలు పెట్టారు ఇప్పుడు శిక్ష వెంటనే ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ కేసుగా ఉంటుంది ఇంత ఇంత ఫైన్ కట్టి చేయాలని చెప్పేసి దాని మీద డిస్కషన్ కూడా చూశాను యాక్చువల్గా ఒకటి నువ్వు డబ్బులు కట్టేవారు అసలు పేషెంట్ ఎవరు బెటరు నేను కింద పెట్టాను డాక్టర్లు ఒకళ్ళే కాదు ఆ కార్పొరేట్స్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళని పెట్టాలి పది సంవత్సరాలు అని ఇచ్చాను ఇందాక ఒక పెద్ద నేషనల్ టీవీకి ఓకే బికాజ్ ప్రాణాన్ని ప్రాణాలతో చలగాట వాళ్ళు ఇలా పెట్టమని ఆడే ఆడే వాడు చేర్చుకోడు ఒకటి ఎంప్లాయీ డాక్టర్ అక్కడ ఫీజు కట్టి అని గ్రీన్ పాస్ ఇస్తే అప్పుడు ఈ ఈసీజీ బొంగు అది ఇది ఇంట్లో సగం చేస్తారు ఈలో కూడా పోతాడేట ఇది హాస్పిటల్ పరిస్థితి ఇంక సబ్బిస్ సమాజం ఏంటి ఏదో నాతో మా ఆడాలి ఏదో నాతో మనకి ఇచ్చేయాలి పరిశీలించాలి నేను అసలు రానివ్వను అసలు వాట్సాప్ వరకు రానే ఉన్నాను వాట్సాప్ వచ్చాడో కథను మంచి చూడే ఉంటాడు నన్ను భోజనాలు పిలిచాడు నేను రాను వెంటనే వెళ్ళను అమ్మాయి పిలిచిన అబ్బాయి పిలిచిన ఐ విల్ నాట్ గో నేను తినేదే ఎంత ఐ డోంట్ డ్రింక్ ఐ డోంట్ స్మోక్ అవన్నీ అయిపోయినాయి నాకు సో ఐ డోంట్ గో ఎనీవేర్ హ్యాపీగా నేను ఒక్కడే వెళ్ళాలనుకుంటే వెళ్తాను వైస్తాడు వాటికి నాకు అమ్మాయి కావాలని పిలుస్తాను వస్తావని దాదాపు దొబ్బే అంటాను అంతే నేను రేట్ యాడ్ ఇది మా స్టైలే నేను మహేష్ బాబు కాంప్లెక్స్కి వెళ్తాను ఎవరితో ఒక బాగా రెండు మూడు సార్లు వస్తా తింటాక వెళ్దాం అని చెప్తాను అంతే తింటాక వెళ్దాం నీళ్ళల్లో ఊహించేసుకుంటే హే పోడి అంటే తమిళ తమిళ్లో పోడి అంటే పోవే అని ద గెట్ అవుట్ ఆఫ్ మీ అని కమ్ నేను ఒక నాలుగు వందలు కాచుకుంటు ఒక నాలుగు వందలు అవుతుంది దట్ ఈస్ అవు ఐ కాల్ పీపుల్ నేను ఎందుకంటున్నానంటే అందరికీ తెలియాలి యూ హెట్ టేక్ లైఫ్ ఇట్ డోంట్ టేక్ లైఫ్ వెరీ సీరియస్లీ బికాజ్ బయట ఇట్ ఈస్ నాట్ గుడ్ సొసైటీ బాగోలేదు మనకి సంఘంలో జరుగుతున్నాయి బాగోలేదు ఎవడు మోసగాడు ఎవరి మోస అని తెలియట్లేదు అటువంటిప్పుడు రాజుదోటి తప్పు చేసేవాడ ఏడు తప్పు చేశాడు నువ్వు నీకు తెలియదు చిన్న పిల్లవా నువ్వు పది సంవత్సరాలు ఎందుకు బతికావు పదో ఎనిమిది సంవత్సరాలు బతికెళ్ళంటుంది ఇప్పుడు వెళ్తారంటా బట్టి ఆ సీక్రెట్గా పెళ్ళి చేసుకున్నాడు అంటుంది మీ యాంకరే ఎవరో అమ్మాయి ఎక్కడ చేసుకున్నాడు గుళ్ళోనా అది దేవుంట రమ్మని ఆ పూజారి గడు లేడా పూజారి గడు కలిపూసుకో కడుతున్నాను అంటాడా అంటే కదా అంచేత ఇవన్నీ తెలుసు తెలియటట్టు మా ఉంటారు ఏమైనా ప్రాబ్లం రాగానే సోషల్ మీడియా ఎక్కగానే ఇటు రాజధానులు అమ్మాయికి అయిపోతాడు అదే అమ్మాయికి అయిపోద్ది చూసేవాళ్ళు ఒకవేళ మన వీపీలు అనమాట అంతే కదా ఇప్పుడు జరుగుతుంది అది సోషల్ మీడియా రాగానే ఎవరికాడే నేను చాలా నేను చాలా శ్రీవైశ్వుడిని ఎవడ శ్రీ వైష్ణుడు అది శ్రీ శ్రీవైష్ణుడు కాదు అంతే అంతా కూడా గులుగు గులివింద పుస్తల కింద అందరికి ఉన్నప్పుడు కాకపోయినా కూడా క్రిమినల్స్ రస్కెల్స్ వీళ్ళంతా తెలీదా బతుకున్నప్పుడు పడుకున్నప్పుడు అనేక ఒకసారి సార్లు పది సంవత్సరాలు బతుకున్నప్పుడు తెలియదనిగా అదేదో రోజున పోతాడోనే మరి ఈ పది సంవత్సరాలు నేను ఎందుకు పెళ్ళి చేసుకోలేదు దిస్ ఇస్ యువర్ మిస్టేక్ ఇట్స్ యువర్ గ్రేటెస్ట్ బ్లండర్ ఓకే దట్స్ ఇట్